ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాజధాని లేకుండా ఆంధ్రప్రదేశ్ని విడగొట్టడం, 10 సంవత్సరాలు హైదరాబాద్ని ఉమ్మడి రాజధానిగా చెప్పడం, కానీ బాబు గారు ఒక ప్రత్యేక దృష్టితో 10 సంవత్సరాలు హైదరాబాద్ రాజధానిగా వారు ఉంచుకోవచ్చు ఉపయోగించుకోవచ్చు చెప్పినప్పటికీ హైదరాబాద్ రాజధానిగా కేంద్రం చేసుకొని ఆంధ్రప్రదేశ్ను పరిపాలించడం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఇక్కడ ఇక్కడే మనం ఒక రాజధాని ఏర్పరచుకుని ఇక్కడి నుంచి పరిపాలన చేస్తే స్వతంత్రంగా ఉంటాము, అభివృద్ధి జరుగుతుంది, ఒక మంచి రాజధాని ఏర్పాటు చేసుకోవాలనే సంకల్పంతో ఆ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులు ఇబ్బందులు అన్నింటినీ కూడా అధిగమించి రాష్ట్రం 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ మరోపక్క చెప్పిన మాట కట్టుబడకుండా కేంద్ర ప్రభుత్వం అనేక అంశాల్లో రాష్ట్ర పార్టీ రాష్ట్రానికి మద్దతు ఇవ్వకపోయినా సపోర్ట్ చేయకపోయినప్పటికీ ఏమైనా సరే ఆంధ్రప్రదేశ్ని 29 రాష్ట్రాల్లో ఒక అగ్రగామి రాష్ట్రంగా ఉంచుకోవాలన్నటువంటి తాపత్రయంతో తపనతో ఒక ముందు చూపుతో ఒక దూరాలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి అమరావతి అనే రాజధాని ఏర్పాటు చేసుకుంటారు. ఈ అమరావతి రాజధానికి భూముల్ని అక్విజిషన్ చేయటం కానీ భూములు సేకరించడం కానీ మార్కెట్ వాల్యూలకు చేసినట్టయితే ప్రతిపక్ష పార్టీ కావాలని ఆంధ్రప్రదేశ్కి సరైన రాజధాని ఏర్పడకుండా ఉండటానికి లేదా కోర్టుల్లో గొడవలు చేసి కోర్టు వ్యాజ్యాల పేరుతోటి సమయాన్ని పొడిగించి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పడకుండా చేసేటువంటి దుష్ట సంకల్పం ఉందనేటువంటి ముందు చూపుతో ఆయన ప్రపంచ చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా రైతులు తమంత తాము స్వచ్ఛందంగా ముందుకొచ్చి 33,000 ఎకరాలు ఇచ్చేటువంటి పరిస్థితిని లేదా సిద్ధం చేసి వారు మానసికంగా వారు కూడా సమర్థవంతమైన చంద్రబాబు గారి నాయకత్వంలో ఇలాంటి భూములు ఇస్తే ప్రపంచ చరిత్రలో ఒక మంచి రాజధాని ఏర్పడుతుంది, అభివృద్ధి చెందినటువంటి విడగొట్టబడినటువంటి ఆంధ్రప్రదేశ్ని బాగా ముందుకు తీసుకెళ్ళడానికి రాజధాని కూడా దోహదపడుతున్నటువంటి ఒక సత్సంకల్పంతో 33,000 ఎకరాలు కూడా పైసా తీసుకోకుండా ఇచ్చినటువంటి సందర్భం ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక మైలురాయి. మరి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు లేదా అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఎక్కడ 30,000 ఎకరాలు ఉంటుందో అది రాజధానిగా నేను అంగీకరిస్తాను, కావలసిందల్లా 30,000 ఎకరాలు పై చిలుకు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు తన మీద వచ్చిన ఆరోపణలు ఏదో గెలిచిన తర్వాత రాజధాని ఇక్కడ ఉంచడు అని ఆ రోజు తెలుగుదేశం పార్టీ కానీ కొంతమంది మేధావులు వీళ్ళందరూ మాట్లాడితే ఎన్నికల అవసరాల కోసం నేను తాడేపల్లిలోని నివాసం ఉంటున్నాను, నేను ఇదే రాజధానిగా ఉంటాను, మార్చే ప్రశ్నలు అని చెప్పిన ఆయన, ఆయనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎన్నికలైన తర్వాత 151 సీట్లు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అమరావతి అనేది ఒక విస్తృత ఆలోచనతో ఏర్పరిచినటువంటి అమరావతి, ఒక ఆధ్యాత్మిక భావనతో ఉన్నటువంటి అమరావతి, అమరేంద్రుడు రాజధాని అమరావతి, నాగార్జునుడు బోధనలతో విలసిల్లినటువంటి అమరావతి, శాతవాహనుల రాజధాని, ఇలాంటి రాజధానిని ఇది చంద్రబాబు నాయుడు గారికి క్రెడిట్ దక్కుతుంది, ఇమేజ్ అవుతుంది ప్రపంచ చరిత్రలోనే. ఎప్పుడైనా కూడా ఇది అమరావతి అంటే అది చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ నుండి చంద్రబాబు నాయుడు గారు పేరుస్తుంది, మనం అధికారంలోకి వచ్చిన ప్రయోజనమిచ్చినటువంటి దుష్ట ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క రాజధానిని 3 రాజధానులు వికేంద్రీకరణ అంటే ఆయనకి బహుశా సరైన అవగాహన లేదేమో నాకు అనుమానం. వికేంద్రీకరణ అభివృద్ధి వికేంద్రీకరణ అంటే 13 జిల్లాల్లో ఏ జిల్లాల్లో అభివృద్ధి జరగలేదు, ఏ అంశాల్లో వెనకబడి ఉంది, ఆయా జిల్లాల్లో ఉన్న వనరులను మౌలిక సదుపాయం దృష్టిలో పెట్టుకొని వాటికి అనుగుణంగా ఫండ్స్ అలొకేట్ చేసి ఆయా రంగాలను కానీ అభివృద్ధి చేసినట్టయితే ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది, దట్ ఈస్ వికేంద్రీకరణ. అలా కాకుండా ఉన్న రాజధాని చెడగొట్టి దాన్ని వికేంద్రీకరణ 3 రాజధానులు ఎక్కడ కూడా ప్రపంచ చరిత్రలో అది విజయవంతమైన దాఖలాలు లేవు, కాకపోతే దక్షిణాఫ్రికాలో ఉన్నప్పటికీ అది సరైంది కాదని ఆ తర్వాత వచ్చిన నెల్సన్ మండేల తర్వాత వచ్చిన అధ్యక్షుడికి కూడా దాన్ని వ్యతిరేకించడం కూడా జరిగింది. మరి ఈరోజు భారతదేశ చరిత్రలో ఎక్కడా 3 రాజధానులు ప్రతిపాదన లేదు.
ఆ మూడు రాజధానులు కూడా నిజంగా నీకు అభివృద్ధి చేయాలనుకుంటే వెనకబడిన ప్రాంతాలకు ప్రత్యేకమైన కేటాయింపులు ఉన్నది లేవు. వైజాగ్ అనేది చంద్రబాబు నాయుడు గారి సమయంలో అత్యద్భుతంగా పారిశ్రామికంగా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది. అనేక పరిశ్రమలు తీసుకొని చంద్రబాబు నాయుడు గారు ఇటు కర్నూలు జిల్లాలో కానీ అనంతపురం కానీ అదేవిధంగా వైజాగ్లో కానీ ఇవన్నిటి కూడా విభిన్న ప్రాంతాలని ఆయా ప్రాంతాల వెనుకబడతాను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకించి రాయలసీమ కావచ్చు అటు వచ్చేకి ఉత్తరాంధ్రలో వచ్చేకి వైజాగ్ కావచ్చు అత్యద్భుతమైనటువంటి ఆలోచనతో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసిన సంఘటన కూడా మనకు కనపడతా ఉన్నాయి కళ్ళ ముందు. కానీ వేలు వంక పెడితే వెన్నరాదన్న సామెతగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాజధానులు ప్రతిపాదన తెచ్చి అమరావతిని దెబ్బతీయటానికి ఆ ఒక కొట్టుతో చేసినటువంటి పరిస్థితి దీన్ని వ్యతిరేకిస్తూ 319 రోజులుగా ఎవరైతే 33,000 ఎకరాలు ఇచ్చారో రైతులు ఒక మంచి ఆలోచనతో రాజధాని కోసం, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి దుష్టాలోచనతో రాజధానిని విడగొట్టి మూడు రోజులు చేసి అమరావతి యొక్క ప్రాశస్త్యాన్ని అమరావతి గొప్పతనాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తున్నాడో ఆ జగన్మోహన్ నిర్ణయం సందేహించి కాదు, అమరావతిని కాపాడుకుందాం భవిష్యత్తు తరాలకి అద్భుతమైన రాజధాని ఉండాలంటే ఆలోచనతో రైతాంగం చేస్తున్నటువంటి ఆ శాంతియుత ఉద్యమాలు శాంతియుత నిరసనలు శాంతియుత ధర్నాలు పోలీసు దుర్మార్గం వివరించిన ఆడవాళ్ళ చీర కుచ్చుళ్ళు పట్టుకొని లాగిన దుర్మార్గంగా చేసిన వాళ్ళ మీద SC ST కేసులు పెట్టిన ఎక్కడ ఈ కరోనా సమయంలో కూడా భయపడకుండా వెలవకుండా ఉద్యమం చేస్తున్నటువంటి వాళ్ళు. కాకపోతే నన్ను జరిగినటువంటి సంఘటనలు 2-3 రోజుల క్రితం వారి రైతుల మీద SC ST కేసులు పెట్టి దాంట్లో కూడా SC ST ఉన్నారు ఆ అక్రమైన SC ST కేసులు పెట్టి సంఖ్యలు వేయటం సరైంది కాదు, వేడీలు వేయటం సరైంది కాదు. సాక్షాత్ సుప్రీంకోర్టు చెప్పింది 30th August 1978 ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, ఒక చారిత్రాత్మక జడ్జిమెంట్, దోషిగా నిర్ధారింపబడినంత వరకు ఎవరు కూడా దోషి కాదు, వారికి సంఖ్యలు వేయకూడదని. ఆ మాత్రం పోలీసుకి విజ్ఞానం ఉండదా? ఒక ముఖ్యమంత్రి తను ఏం చేయదని పోలీసు కానీ అధికారులను ప్రవర్తిస్తే అధికారులను వాళ్ళు ఏ పార్టీ అధికారంలో ఉన్నా వారితో సంబంధం లేకుండా రాజ్యాంగమైనటువంటి నియమాలు ఏమున్నాయో పరిపాలన నియమాలు ఏమున్నాయో వాటికి లోబడి ఆ అధికార పార్టీ చెప్పినట్టుగా ముఖ్యమంత్రికి అనుగుణం చేయాలి తప్ప ముఖ్యమంత్రికి ఇష్టం లేదు కాబట్టి వాడిని చంపేయమంటే చంపేస్తారా? ముఖ్యమంత్రికి ఇష్టం లేదు కాబట్టి ఈయన్ని జైల్లో పెట్టమంటే పెట్టేస్తారా? కోర్టులు ఉన్నాయి, పోలీసు వ్యవస్థ చట్టానికి లోబడి పనిచేయాలి, అలా చేయలేదు కాబట్టి దుర్మార్గం అన్యాయము అక్రమం ఈ విధంగా అరెస్ట్ చేయటం సంఖ్యలు వేయటం సరైంది కాదని 3 రోజులుగా తెలుగుదేశం పార్టీ వివిధ ప్రజా సంఘాలు జాయింట్ యాక్షన్ కమిటీ ఇవన్నీ కలిసి నిరసన కార్యక్రమాలు చేస్తున్న సందర్భం. మొదటి రోజు డిస్ట్రిక్ట్ కలెక్టర్ కలవటం కానీ అదేవిధంగా ప్రెస్ మీట్లు పెట్టడం కానీ ఈరోజు వచ్చేకే చెలో గుండూరు జైలు బరో కార్యక్రమం అందులో భాగంగా మన ఒంగోలు తెలుగుదేశం పార్టీ పార్లమెంటు పార్టీ ఆధ్వర్యంలో 7 నియోజకవర్గాల్లో విస్తృతంగా ఈ 3 రోజులు నిరసన కార్యక్రమం అందులో భాగంగా ఒంగోలు జిల్లా హెడ్ క్వార్టర్లో మన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలందరి సహకారంతో ఇక రాత్రి కొంతమంది హౌస్ అరెస్ట్ చేసిన నేనైతే రాత్రి 1 గంట నుంచి పోలీసు ఇంటి దగ్గర ఉన్న నేను వ్యూహాత్మకంగా ఎక్కడో బయట ఉండి అంటే ఈ ఉద్యమం యొక్క ఆవశ్యకత ఇది దుర్మార్గం ఇది సరైంది కాదు ఇలా చేయకూడదు ప్రజాస్వామ్య స్ఫూర్తికి భిన్నమైనటువంటిది రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక వ్యక్తికి ప్రాథమిక హక్కులు భంగం కలిగించేటువంటిది ఇది దుర్మార్గం అని చెప్పడానికి ప్రజల్లో దృష్టికి తీసుకెళ్ళడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన నిరంకుశ పరిపాలనని ప్రజలకు అర్థం చేయటానికి అర్థం చేసుకోవటానికి ఇలాంటి దుర్మార్గమైన ప్రభుత్వం ఉంటే ప్రజల యొక్క ధన మాన ప్రాణాలకు విలువ ఉండదు, ప్రజల యొక్క ప్రాథమిక హక్కులు హరించబడతాయి, రాజ్యాంగ స్ఫూర్తి ఉండదు, రాజ్యాంగ విలువలు ఉండవు. మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రవచించినటువంటి రాసినటువంటి పేదవర్గాలకి అందించినటువంటి వరమైనటువంటి రాజ్యాంగం విలువ లేకుండా పోతుందని చెప్పడానికి ఇది సరైంది కాదని చెప్పడానికి ప్రజలను చైతన్యవంతం చేయడానికి ఈరోజు ఇంత పోలీసు ఇబ్బందులు ఉన్నా నిర్బంధం ఉన్నా నిఘా ఉన్నా తిరిగి మా సోదరులందరూ కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరి సహకారంతో ఈరోజు ఆ చెలో గుంటూరు జైలు బరో కార్యక్రమాన్ని తీసుకెళ్ళడానికి ఉద్యమించటం పోలీసు వారు ఎందుకంటే పోలీసు తప్పు చేసిందని చెప్పడానికి నిరసన చేస్తున్నాం, ఆ నిరసన కూడా అడ్డుకుంటే ఆ నిరసన అడ్డుకొని ప్రజాస్వామ్యయుతంగా మేము చేస్తున్నటువంటి ఈ యొక్క ఉద్యమాన్ని కానీ ఈ ఆందోళన కార్యక్రమాన్ని కానీ ఈ నిరసన కార్యక్రమాన్ని ఆదిలోనూ తుంచివేయాలని చూడటం ఆ ప్రభుత్వం ఆలోచించిన ఆ ప్రభుత్వం అనగా పోలీసు వారు చట్టాలకు భిన్నంగా ప్రాథమిక హక్కులను భంగపరిచే విధంగా చేయడం సరైంది కాదు, ఈ అరెస్టులు కూడా ఖండిస్తున్నాం, ఈ దుర్మార్గం
దేశంలో ప్రజల యొక్క ప్రాథమిక హక్కులను గుర్తించాలి. వారు నిరసన చేసేటువంటి అధికారం హక్కు ప్రతి సామాన్య మానవుడికి తన కలిగిన కష్టాన్ని చెప్పుకునేటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాలు దేశంలో ఉన్న ఈ రాజ్యాన్ని ప్రసాదించింది. ఆ ప్రసాదాన్ని భిన్నంగా చేయటం అనేది అది ఒక అనార్కీగానో ఒక లేకపోతే ఒక అరాచక ప్రభుత్వంగానో ఒక డిక్టేటర్షిప్ ప్రభుత్వం జరుగుతుంది. భవిష్యత్తులో ఇలాగే కొనసాగితే ఈ ప్రభుత్వం వలన సామాన్య మానవుడు దళిత పేద వర్గాలు బలహీన వర్గాలు మిగతా రైతాంగం మహిళ వీళ్ళందరూ కూడా చాలా అన్యాయం గురయ్యేటువంటి అవకాశం ఉందని ఈ ప్రభుత్వ దుశ్చర్యలు దృష్టికి తెచ్చి కావడానికి తిరిగి అమరావతి పరిరక్షణ ఉద్యమాన్ని లేదా పరిరక్షించుకోవడానికి జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాని శ్రీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కూడా ఇంత ప్రభుత్వ నిర్బంధంలో కూడా ప్రభుత్వం యొక్క అరాచక ముందు లేదా ప్రభుత్వంలో నుండి మంత్రులుగా ఉండి భూత పురాణం రోలిస్తూ అసందర్భంగా మాట్లాడుతూ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారిని విశేష అనుభవం చంద్రబాబు నాయుడు గారిని లేదా ప్రపంచంలో ఒక విజన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉండి ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ప్రపంచ పటలను నిలపడానికి ప్రయత్నించిన చంద్రబాబు నాయుడు గారిని ఆయన యొక్క స్థాయిని అర్థం చేసుకోకుండా అల్లాటప్ప మంత్రులు అజ్ఞానులు భూత మంత్రులు అసలు మాట్లాడడానికే అర్హత లేనటువంటి ఆ మంత్రులు మాట్లాడే భాషలను కూడా లెక్క చేయకుండా గమనంలోకి తీసుకోకుండా రాష్ట్ర భవిష్యత్తు నా ఆలోచన రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. రాష్ట్రాన్ని ఒక అగ్రగామి రాష్ట్రంగా ఉంచుదాం. ఈ అవమానాలు ఎన్ని ప్రజల కోసం తాత్కాలికంగా భరిద్దామని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు అమరావతి పరిరక్షణ కోసం ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమించేదాన్ని భాగంగా ఒంగోలు నుంచి కూడా ఈ ఉద్యమానికి సహకరించి ప్రోత్సహించి ముందుకొచ్చి ఉద్యమాన్ని విజయవంతం చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు.